అనుకోలేదు. సినిమాలో అదే అండి. బయట కూడా ఏమైనా చేశారా? ఇటు లేదు లేండి. అందరికి నమస్కారం అండి. నేను మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత అన్నయ్య సినిమాలో నాకు నటించే అవకాశం ఈ సినిమా ద్వారానే వచ్చిందండి. సో ఫస్ట్ అన్నయ్య చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ నాకు దొరికేలాగా, చాలా మా మదర్ ఇవాళ మా మదర్ చూసిన తర్వాత సినిమా అంటే ఆవిడ ఒకటే మాట అన్నారు, ఒరే ఆయన నడిచొస్తుంటే ఆయన పక్కనే వెనకాలే నువ్వు నడిచొస్తుంటే చాలరా అనుకున్నాను. ఇంక నువ్వు డైలాగులు చెప్తావో సినిమాలో నీకు ఏం మాట్లాడతావో నాకు తెలియదురా, ఆయన నడిచొస్తుంటే ఆయన పక్కన నువ్వు నడుస్తూ వెనకాల నడుస్తూ వస్తున్నావు కదా చాలరా నాకు అని అన్నారండి. అంటే అంత నాకు చిన్నప్పటి నుంచి అంత ఇది. చాలామంది తెలుసండి, ఎక్కువసేపు నేను సమయం తీసుకోను. అప్పట్లో టేప్ రికార్డ్ లేదండి. పసివాడి ప్రాణం సినిమా పక్కన సెకండ్ షో వేసినప్పుడు ఏసీ థియేటర్లు కాదండి, డోర్లు ఓపెన్ చేసేవారు, భీమవరం నటరాజ్ థియేటర్ అని. ఎదురుగుండా వెంకటేశ్వర టెంపుల్ అండి. ఆ పాలరాయి అది నైస్గా ఉంటుంది కదండి, డ్యాన్స్ అది చేస్తాను కానీ నైట్ టైం గుడి కట్టేశాక గురక అతను బతిమాలి అన్న, నా దగ్గర టేప్ రికార్డ్ లేదు, అక్కడ సాంగ్ అయిపోద్ది మళ్ళీ, ఎందుకంటే మనం వెనక్కి ముందుకి పెట్టలేం. అది అయిపోయేలోపు నేను సినిమా చూశాను, అవన్నీ ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి నేను డ్యాన్స్లు అని చెప్పి ఆ సాంగ్ ఎండ్ అయ్యేలోపు ఆ సాంగ్లో ఎన్ని గుర్తుంటే అన్ని స్టెప్లో వేసి ఉండండి అక్కడ మిడ్ నైట్ అదే ఆ టైంలో. సో అంటే అంత ఇన్స్పిరేషన్ అండి. అంటే ఆయన ఇన్స్పిరేషన్గా నేను తీసుకోవడం వల్ల నేను బీకామ్ చదివానండి అంతే. అయితే నాకు ఏదన్నా చిన్న క్లర్క్ పోస్ట్ లాంటితో ఏదన్నా జాబ్ వస్తుంది, నేను మామూలుగా చదువుకుని వెళ్ళి జాబ్ చేస్తే. అంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవడం వల్ల, ఆయన చూసి అన్నీ నేర్చుకోవడం వల్ల నా లైఫే సెటిల్ అయిపోయింది. మీ అందరి ముందు కూడా ఒక సెలబ్రిటీని అయిపోయి మీతో ఈరోజు మాట్లాడేస్తున్నాను నేను. ఆయన ఫ్యాన్ అవ్వటం వల్ల నా లైఫ్ సెటిల్ అయిపోవడం ఏంటండి, అంటే అది ఒక శక్తి అండి, ఒక శక్తి. నాకు నిజంగా చాలా బాగా నన్ను లొకేషన్లో రాజా గారు చాలా థ్యాంక్స్ అండి మీకు. నేను మీలో ఒక ఒక సినిమా చూశాక ఒకటి అబ్జర్వ్ చేశాను సార్, ఏంటంటే మీరు 100 తీసుకుంటారు అందులో 50 తీస్తారు, 50 ఏరుతారు, మళ్ళీ అందులో 25 ఏరుతారు, మళ్ళీ అందులో 10 ఏరుతారు, మళ్ళీ అందులో 2 ఏరుతారు, మీకు కావాల్సింది ఒకటి. అంత శ్రేష్టంగా జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ నేను చాలా బాధపడతా ఉండేవాడిని నిజంగానండి. ఎందుకంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి కానీ మేల్ ఓరియంటెడ్ సినిమాలు రావట్లేదేంటి హీరోయిన్ లేకుండా అని. అన్నీ లేడీ ఓరియంటెడ్ సినిమాలే హీరో లేకుండా వచ్చినాయి. హీరోయిన్ లేకుండా మేల్ ఓరియంటెడ్ సినిమా ఒకటి కూడా రాదా అనుకుంటే మీరు చాలా గొప్ప సినిమా ఇచ్చారండి. దిస్ ఇస్ ద ఫస్ట్ తెలుగు మేల్ ఓరియంటెడ్ ఫిలిం, గర్వంగా చెప్తున్నాను నేను. అలాగే అన్నయ్య గ్రీటింగ్లు అయ్యి కొన్నప్పుడు ఎప్పుడు ఆయన కంట్లోకి వెళ్ళిపోయిందండి లుక్. మీరు కూడా చూడండి ఫోటోల్లో, ఓన్లీ ఆయన కళ్ళ జోడు పెట్టినప్పుడు మాత్రమే ఆయన బాడీ మీదకి మన లుక్ వెళ్తుంది. లేదా ఆయన గన్న పట్టుకున్నా ఏం పట్టుకున్నా గన్నలోంచి వచ్చే మెరుపు మీదకి కూడా వెళ్తాం, ఆ కళ్ళు మీదకి వెళ్తుంది మనది. అంటే అంటే ఆయన రెండు కళ్ళు ఆయన 100 కళ్ళుతో సమానం అండి. ఆయన పక్కకు చూసిన స్టిల్ కన్ను శక్తి కూడా మనకు తెలిసిపోతుంటుంది. ఏ మనిషి అయినా మిమ్మల్ని చూస్తున్నప్పుడే కళ్ళలో పవర్ తెలుస్తుంది, ఆయన పక్కకు చూసింది కూడా తెలుస్తూ ఉంటుంది. సో ఆ కళ్ళతోనే ఆ కళ్ళకే మంచి పని పెట్టి అసలు ఆ స్టేచర్ మెయింటైన్. నాకు చాలా తృప్తికరమైన సినిమా అండి ఇది. ఏంటంటే ఒక ప్లెయిన్ షర్ట్ ఏ అకేషన్ కన్నా వేసుకెళ్ళగలం, ఎన్నిసార్లు వేసుకున్న బోర్ కొట్టదు, ఎన్నిసార్లు అయినా చూడాలనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్తాం, ఫంక్షన్కి వెళ్తాం, బయటకు వెళ్తాం, ఆఫీస్కి, ఆ ప్లెయిన్ షర్ట్లో అంత అందం ఉంటుంది కదా, అంత ప్యూర్గా ఉందండి సినిమా. అన్నయ్య ఈ సినిమాలో మీ ఆరా, మీ ఆరాయే ఈ సినిమా, మీ కళ్ళ శక్తే ఈ సినిమా. అందుకే తెలియకుండానే గాడ్ ముందు పేరు పక్కన ఫాదర్ ముందు గాడ్ ఫాదర్ అనే టైటిల్ కూడా మీకే వచ్చేలా చేశారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, నాకు ఎవరో గాడ్ ఫాదర్ లేరు ఇక్కడ, కానీ ధైర్యం ఏంటి నాకు అన్నయ్యని చూసి, అంటే ఆయనకి ఎవరో గాడ్ ఫాదర్ లేకుండా వచ్చారు ఆయన. అంటే ఏ గాడ్ ఫాదర్ లేనోడికి గాడ్డే ఫాదరు, అంతకంటే పెద్ద ఫాదర్ ఇంకెవరికీ ఉండరు అని అని అంత నమ్మకాన్ని మనకు కలిగించి చాలామంది జీవితాలు, అంటే ఒక సినిమా రిలీజ్ అయితే నేను మామూలుగా అందరూ అంటారు కదా ఏం చేస్తారని,
అన్నయ్య అద్భుతంగా యాక్ట్ చేసి ఆయన కాళ్ళు ఇరగొట్టుకుని ఆయన చెయ్యిరగొట్టుకుని రక్తం గారదన్న జ్వరం వచ్చినా ఏమీ పట్టించుకోకుండా సినిమా చేస్తే ఒక మనిషి అంత బాగా ఒక ప్రొడక్ట్ని ప్రేమగా చేస్తే దాని మీద కొన్ని కోట్ల మంది బతుకుతారు. సైకిల్ స్టాండ్ కాడి నుంచి సినిమా టికెట్ అమ్మే వాళ్ళ కాడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ కాడి అంటే ఇంతమంది ఫ్యామిలీలకి భోజనం పెడుతూ ఎప్పుడు మీరు అదే ఉత్సాహంతో అదే కష్టంతో ఇప్పటికీ అలాగే కష్టపడుతూ చాలామందికి జీవితంలో స్ఫూర్తి అయ్యి వాళ్ళ జీవితానికి ఒక అండగా ఉన్నందుకు మీకు నిజంగా రెండు చేతులు తన్నం పెడుతున్నానయ్య. మీకు ఎప్పుడు ఇలాగే ప్రతి సినిమా అద్భుతమైన హిట్గా ఎప్పుడు మీతో ఉండాలని, హిట్ మీ పక్కనే ఉండాలని, ఎందుకంటే మీరు అర్హులు అన్నయ్య. వినయం విజయానికి నాంది అనేది ఒక్కటి చూసేవాడు అన్నయ్య నేను మా కాలేజీలో ఎప్పుడు స్టేజ్ ఆపోజిట్ ఆడిటోరియంలో భీమారాన్ని అది మిమ్మల్ని చూశాక ప్రతిరోజు గుర్తొస్తుంది అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్.